అక్షరం ముక్క కూడా రాని గంగవ్వ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చిందంటే ఆమె లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. చాలా హుషారుగా మనసులో ఏదుంటే అది మాట్లాడుతుంది గంగవ్వ. తనదైన శైలిలో అరుచుకుంటూ ముఖంపై కొట్టినట్టు మాట్లాడితే మన ఇంట్లో పెద్దవాళ్లు గుర్తొస్తారు. అదే ఆమెను మై విలేజ్ షోలో పెట్టుకోవడానికి కారణం కూడా అయింది. తెలుగులో ఇలాంటి టైప్ యూట్యూబ్ కాంటెంట్ రావడం ఫస్ట్ టైం కావడం, గంగవ్వ పాత్ర, ఆమె డైలాగ్ డెలివరీ ఇలా అన్ని ప్రేక్షకులకు ఆమెను దగ్గర చేశాయి. అలా ఆమె యూట్యూబ్ వరల్డ్లో ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా టీవీ ప్రేక్షకులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ దగ్గరైంది. సక్సెస్ అవ్వడానికి అందం, ఏజ్, బ్యాక్గ్రౌండ్ ఇవేమీ అక్కర్లేదు. హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ టాలెంట్ ఉంటే చాలు అని గంగవ్వ ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. సమంతా, కాజల్, తమన్నా, నాగార్జున, విజయ్ దేవరకొండ ఇలా ఎంతో మందిని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసింది. గంగవ్వ ఎక్కడో లంబాడిపల్లిలో పుట్టింది. చిన్నప్పుడే పెళ్ళి, పిల్లలు, విడిపోవడం ఇలా అన్నీ జరిగాయి. ఆ తర్వాత కష్టపడి పిల్లల్ని పెంచింది, పెద్దవాళ్ళని చేసింది. ఇక అంతా అయిపోయింది, నా లైఫ్లో ఇంకేమీ లేదు అనుకున్న టైంలో గంగవ్వ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అది మై విలేజ్ షోతో. తను ఎప్పుడైతే ఆ షోలో కనిపించిందో మెల్లమెల్లగా పాపులారిటీ సంపాదించింది. అసలు జీరో నుంచి హీరోగా ఆమె ఎదిగిన తీరు చూస్తే అది అందరికీ ఇన్స్పిరేషన్. బస్ సదుపాయం కూడా లేని ఊరి నుండి వచ్చి ఆమె ఫస్ట్ టైం లగ్జరీ బస్ ఎక్కడం, ఫ్లైట్, హెలికాప్టర్ ఎక్కడం, స్టార్ హోటల్ చూడడం, పెద్ద స్టార్స్ని కలవడం ఇవన్నీ చూస్తుంటే ఆమె జర్నీ ఎటు నుంచి ఎటు వెళ్ళింది అని అనిపించక మానదు. గంగవ్వకున్న పాపులారిటీతో పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్స్లో భాగంగా గంగవ్వతో పెద్ద పెద్ద హీరోస్ని పెట్టి ఇంటర్వ్యూస్ చేయించారు. అలా పాపులారిటీ సంపాదించారు, వ్యూస్ సంపాదించారు, పబ్లిసిటీ కూడా పొందారు. తెలంగాణ టూరిజం తరపున హైదరాబాద్లో హెలికాప్టర్ రైడ్కి ప్రమోటర్గా ఆమెను తీసుకున్నారంటే తన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులో కూడా ఆమె కల ఒకటే, అదే సొంతిల్లు. దానికోసం ఎంతో కష్టపడింది. అయినా సరే అది నెరవేరుతుందో లేదో అనే అనుమానం. అయితే బిగ్ బాస్కి వెళ్లడం వల్ల ఆ కల కూడా నెరవేరబోతోంది. పల్లెటూరులో మట్టిలో తిరుగుతూ, వానలో తిరుగుతూ, వ్యవసాయం చేస్తూ ఇలా రకరకాల పనులు చేసుకుంటూ బ్రతికే ఆమె, ఆమె లైఫ్ని మలుచుకున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన దగ్గర అన్నీ ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో లోటు అనే భావన ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ గంగవ్వ ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో నో డౌట్.